సల్తనతలపాడు నియోజకవర్గం ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏమిటి అంటే ఎస్ఎన్ పాడు నియోజకవర్గం ఇది ఎస్సి రిజర్వ్డ్ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో సల్తనతలపాడు మద్దిపాడు నాగలొప్పలపాడు చెంకుర్తి ఈ నాలుగు మండలాలు ఉంటాయి పేరుకి ఇది ఎస్సి నియోజకవర్గం అయినా ఇక్కడ పెత్తనం మొత్తం కమ్మా రెడ్డి సామాజిక వర్గాల చేతుల్లోనే ఉంటుంది యాళ్ళ తరబడి ఆ రెండు కులాల కనుసన్నల్లోనే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని ఓటర్లు ఉంటారు ఆ రెండు కులాలను కాదని అక్కడ పోటి చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం ఎవరైనా కటువుగా వ్యవహరిస్తే వారికి ఆ ఎన్నికలే చివరి ఎన్నికలు అంతే వారిని రాజకీయంగా పూర్తిగా కనుమరుగయ్యేలా చేస్తారు సంతనతలపడ నియోజకవర్గంలో కమ్మారెడ్ల పెత్రం అలా ఉంటుంది గతంలో ఈ నియోజకవర్గం నుండి పోటి చేసిన వారందరూ ఎంతో కొంత ఈ నియోజకవర్గంతో సంబంధం ఉన్న నేతలే అందువల్లనే వారికి ఇక్కడ మండల గ్రామ నేతల నాడి తెలుసు కాబట్టి వారు దానికి తగినట్టుగా మసలుకోవటం వలన వారు రెండు మూడు సార్లు ఎమ్మెల్యేలుగా పోటి చేసి ఈ నియోజకవర్గంలో రాణించగలిగారు తవణం చెంచయ్య గుర్రాల వెంకట శేషు పాలపర్తి డేవిడ్ రాజు వీరందరూ ఈ నియోజకవర్గంతో ఎంతో కొంత సంబంధం ఉన్న నేతలు కాబట్టి ఇక్కడ పోటి చేసి విజయం సాధించిన ఇక్కడ కమ్మారెడ్ల నేతలతో సమన్వయం ఉండటం వలన వారు నిగ్గుకు రాగలిగారు జీవి శేషు డేవిడ్ రాజు రెండు మూడు సార్లు ఇక్కడ నుండి పోటి చేశారు అంటే ఇక్కడ కమ్మారెడ్లతో వాళ్ళకున్న అనుబంధమే కారణం కానీ తర్వాత రోజుల్లో ఈ ఎస్ఎన్పడు నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వైసీపీ పార్టీ నియోజకవర్గంతో సంబంధం లేని నేతలను ఎన్నికల బరిలో నిలపటం మొదటిసారి వారిని విజయం వరిస్తుంది కానీ ఆ విజయం తాలూకు ఆనందం కేవలం 1 2 సంవత్సరాలకు మాత్రమే పరిమితమవుతుంది 2 3 సంవత్సరాల తర్వాత విజయం సాధించింది ఎంతటి నేత అయినా సరే నియోజకవర్గంలో ఏర్పడే వర్గ విభేదాలు తీర్చలేక ఏ వర్గానికి న్యాయం చేయాలో తెలియక ఎందుకు వచ్చాం ఈ నియోజకవర్గానికి అని నెత్తి నోరు బాదుకున్నారు ఇది జగమెరిగిన సత్యం ఎందుకంటే ఇక్కడ పోటికి వచ్చిన వారు ఉన్నత విద్యావంతులు ప్రభుత్వ అధికారులు వారు పోటి చేయడానికి వచ్చిన కొత్తల్లో ఇక్కడ కమ్మారెడ్ల నేతలతో కలిసిపోతారు కానీ విజయం అనంతరం వారు సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో అక్కడ కమ్మారెడ్ల నేతలతో చిన్నపాటి పోరుపచ్చలు మొదలవుతాయి అంతే మీరు ఎక్కడి నుంచి వచ్చి మా దగ్గర మీ పెత్రం ఏంటి అంటూ కమ్మారెడ్ల నేతల గెలిచిన ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేస్తారు ఇది నిత్యం సంతనతలపడ నియోజకవర్గంలో మనం చూస్తున్న విషయమే అందుకు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ నుండి దారా సాంబయ్య బిఎన్ విజయ్ కుమార్ వైసీపీ నుండి ఆదిమూలం సురేష్ ప్రస్తుత ఎమ్మెల్యే టిజేఆర్ సుధాకర్ బాబు వీరు ఇక్కడ నుండి పోటి చేసి ఒక్కసారి విజయవంతం దారా సాంబయ్య బీజేపీ గుట్టుకి చేరగా విజయ్ కుమార్ టీడీపీ పార్టీ వైపు మొగ్గు చూపారు ఆదిమూలం సురేష్ ఒక్కసారి విజయవంతం నియోజకవర్గం మారి ఎర్రగుంట పాలానికి మారారు ప్రస్తుత ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పైకి గంభీరంగా నేను తిరిగి ఇక్కడ నుండి పోటి చేస్తాను అని చెప్తున్న ఆయన చూపు తన సొంత జిల్లా గుంటూరు వైపు ఉంది అనేది నిత్యం తన వెంట ఉండే నేతలు చెప్తున్న మాట ఇది అంతా చూస్తున్నా రాబోవు 2024 ఎన్నికల్లో ఎస్ఎన్పడు వైసీపీ నుండి పోటి చేయడానికి రోజు రోజుకు ఆశావాహులు పెరుగుతూనే ఉన్నారు ఎవరికి వారే ఇప్పటి నుండి తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఒంగోలులో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ డాక్టర్గా సేవలు అందిస్తున్న డాక్టర్ చిట్టితోటి జీవన్ అలాగే ఇటీవలే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రత్యేక అధికారిగా నియమితులైన డెంటల్ డాక్టర్ యాదాల అశోక్ కుమార్ అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించి అనంతరం బీజేపీ గుట్టుకు చేరిన దారా సాంబయ్య కుమార్తె పద్మజ అమెరికా నుండి వచ్చి జగన్ సమక్షంలో 2019లో వైసీపీలో చేరారు ఆమె కూడా 2024 ఎన్నికల్లో ఎస్ఎన్పడు వైసీపీ నుండి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటుంది ఇక్కడ ప్రజలు మాత్రం నేతలు వస్తున్నారు పోతున్నారు ఏ ఒక్క నేత ఈ నియోజకవర్గంలో ఉంటాను అని చెప్పటం లేదు ఇక్కడ ఉండాలి అంటే నియోజకవర్గంలోని కమ్మారెడ్ల నేతల కనుసన్నల్లోనే ఉండాలి కాదు కూడదు అంటే వారిని రాజకీయంగా కనుమరుగయ్యేలా చేయగల సమర్థులైన కమ్మారెడ్ల నేతలకు ఇక్కడ కొదవలేదు చూద్దాం పోటికి ఊపులూరుతున్న డాక్టర్లు
చిట్టుతోటి జీవన్ యాదాల అశోక్ అలాగే సాఫ్ట్వేర్ నుంచి వచ్చిన దారా సాంబయ్య కుమార్తె పద్మజ వీరిలో ఎవరు వైసీపీ అధిష్టానం నుండి టికెట్ తెచ్చుకుంటారో టికెట్ తెచ్చుకుని నియోజకవర్గంలోని కమ్మా రెడ్డి సామాజిక వర్గ నేతలను కలుపుకొని పోతారో లేక ముందు తరం నేతల్లో ఉంటారో చూడాలి ఇంత జరుగుతున్న 2024 ఎన్నికల్లో టీడీపీ నుండి బిఎన్ విజయ్ కుమార్ ఒక్కడే కానీ వైసీపీ నుండి ఇప్పటికే ముగ్గురు ఇక ఎన్నికల నాటికి ఆశావహులు ఎంత మంది పోటికి సిద్ధమవుతారో చూడాలి।